Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇప్పుడు వచ్చిన అతిపెద్ద కష్టం ఇదే. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మీద జరుగుతున్న రాజకీయాలు అన్నీ ఇన్ని కావు. ఈ ప్రాజెక్టును క్యాష్ చేసుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగిన పార్టీకి ప్రజల్లో వచ్చే పేరు అంతా ఇంత కాదు. ఎవరి హయాంలో అయితే ప్రాజెక్టు పూర్తవుతుందో వారిని రాష్ట్ర ప్రజలు కలకాలం గుర్తుపెట్టుకుంటారు. ఈ ఒక్క అంశమే రానున్న 10 ఏళ్లలో ప్రభుత్వాలను డిసైడ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్టు మీద పార్టీలకు అంత ఆశ. అయితే ఆశ ఉంటే సరిపోదు కదా, ప్రయత్నం కూడా ఉండాలి. పోలవరం మొదలైన దగ్గర నుండి అధికారం కాంగ్రెస్ టీడీపీల నడుమ మారుతూ వచ్చింది. ఇప్పుడు వైసీపీ చేతికొచ్చింది. వైఎస్ జగన్ చూస్తే పోలవరాన్ని పూర్తి చేయాలనే తపనతోనే ఉన్నారు. కానీ కేంద్రం సహకరించడం లేదు. 55,000 కోట్ల అంచనా వ్యయాన్ని 23,000 కోట్లకు కుదించారు. ఈ నిధులతో ప్రాజెక్టు పూర్తి చేయడం అసంభవం. కానీ వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని వైసీపీ ప్రభుత్వం బల్లగుద్ది చెబుతోంది. ఇదే చంద్రబాబుకు భయాన్ని పుట్టిస్తోంది. ఎందుకంటే జగన్ సామాన్యుడు కాదు, చెప్పింది చేసి చూపించే రకం. మొదట్లో రెవెన్యూ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో 1,000 కోట్లతో సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారని అందరూ అనుకున్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఆదాయం లేని అప్పుల్లో మునిగిన రాష్ట్రాన్ని చూసి మొదటి ఏడాదిలోనే జగన్ నీరు గారిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ జగన్ అనూహ్యంగా 50,000 కోట్లకు పైగానే సంక్షేమాన్ని చేసి చూపించారు. అలాంటి వ్యక్తి పోలవరాన్ని ఈజీగా వదలడనే నమ్మకం ఏర్పడిపోయింది చంద్రబాబు గారికి. పైపెచ్చు అది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్ట్. ఆ సెంటిమెంట్ కోసమైనా జగన్ చేసి తీరుతారు. ఇక క్రొత్తగా పోలవరం ముందు 150 అడుగుల ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జగన్ సంకల్పించారు. అందుకు 250 కోట్లు కేటాయించారు. అదే గనుక జరిగితే పోలవరం క్రెడిట్ పూర్తిగా జగన్ వశమైపోతుంది. అప్పుడిక ఆయన్ను ఆపడం చంద్రబాబు తరం కాదు. ఇన్నేళ్లు పోలవరాన్ని 70% పూర్తి చేసింది మేమే, భవిష్యత్తులో 100% చేయగలిగేది కూడా మేమే అంటూ గొప్పలు చెబుతూ వచ్చిన చంద్రబాబుకు ఇకపై ఆ అవకాశం కూడా ఉండదు. ఒకవేళ ఈ దఫాలో జగన్ పూర్తి చేయలేకపోయినా 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి పూర్తి చేసినా కూడా క్రెడిట్ సగం రాజశేఖర రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రాజెక్టు వద్ద ఆయన నిలువెత్తు విగ్రహం ఉంటుంది కాబట్టి. ఎలాగూ పోలవరానికి ఆద్యుడు ఆయనే కాబట్టి విగ్రహం ఉండడం వలన అది వైఎస్ఆర్ మానస పుత్రిక అయిపోతుంది. అప్పుడు ఎంత కష్టపడి కట్టినా పూర్తి ప్రయోజనం చంద్రబాబుకు దక్కదు. ఒకవేళ జగన్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని ఎత్తులు వేసినా పోలవరం మీద టీడీపీ ముద్రపడే అవకాశం ఉండనే ఉండదు. గతంలో చేసిన పనులు కూడా వృధా అవుతాయి. అందుకే జగన్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ఆయన వీలైతే భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళి విగ్రహం ఏర్పాటు మీద స్టే తెచ్చినా తెచ్చుకుంటారు.